చిరు సినిమా. అందులోనూ చిరు తనయుడు కూడా చిరుతో కలిసి యాక్ట్ చేసిన సినిమా. చిరు భార్య చిరకాల కోరిక మేరకు తెరకెక్కించిన సినిమా. ఇలాంటి సినిమా ఎలా ఉండాలి, ఇంకే రేంజ్ లో తెరకెక్కాలి, బొమ్మ దద్దరిల్లిపోవాలి కదూ, చిరు చెర్రీ ఎంట్రీలతో ఆడియన్స్ ఒంటి మీద ఉన్న రోమాలు నిక్కబొడవాలి కదూ, సీటు అంచుకు కూర్చుని ఎప్పుడు ఎగరాలి ఎప్పుడు అరవాలని సినిమా చూసేవాళ్ళు ఫీల్ అయ్యేలా ఉండాలి కదూ. కానీ ఏమైంది, ఆచార్య థియేటర్ చిన్నపోతోంది, ఎక్స్పెక్ట్ చేసిన సీన్ రివర్స్ అవుతోంది. ఇక తమ ఎక్స్పెక్టేషన్స్ కు ఆచార్య ఆమడ దూరం ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్లకు చిరును ఇంకేదోలా చూపిస్తాడనుకున్న ఆశలను కొరటాల కుళ్ళబడటంతో ఆయనపై సీరియస్ అవుతున్నారు. చిరును చెర్రీని ఇంకా పవర్ఫుల్ గా చూపించలేదేంటి సార్ అని థియేటర్ల ముందే అరుస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. డైరెక్ట్ గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా డైరెక్టర్ కొరటాల శివ పైనే అందరూ ఫైర్ అవుతున్నారు. చిరు చెర్రీ ఎప్పట్లానే అద్దరుగొట్టినా కథ కథనం దర్శకత్వంలో కొరటాల తడబడ్డాడని రివ్యూలు ఇస్తున్నారు. పాత సినిమాలో మాదిరిగా కొరటాల తన మ్యాజిక్ ను చూపించలేదని నెట్టింట పెదవి విరిచారు. ఇక ట్రోలర్స్ మీమర్స్ చిరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాటలు కామెంట్స్ వారు పెట్టుకున్న హై ఎక్స్పెక్టేషన్స్ ను పక్కకు పెట్టేస్తే ఆచార్య సినిమా కామన్ ఫిల్మీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. కొరటాల క్లాసిక్ డైరెక్టర్ స్టైల్ వారిని ఫిదా చేస్తోంది.